తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు 700 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు ప్రజల మధ్య రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని మనసు నిండా అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈ రోజు మహామనిషి మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి రోజు మనస్ఫూర్తిగా మహాపురుషునికి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టడం అయితేనేమి జల యజ్ఞం తలపెట్టడం అయితేనేమి మహిళలకు పావుల మహిళలకు రైతులకు పావుల వడ్డీకే రుణాలు ఇవ్వడం అయితేనేమి పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు ఒక పేదింట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు ప్రపంచంలో పేదింట్లో జబ్బొచ్చింది అంటే ఆ మొత్తం కుటుంబము అప్పులు పాలైపోతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కాబట్టి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా కూడా ఖర్చు చేయకుండానే లక్షలు విలువ చేసే వైద్యాన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లను ఉచితంగానే చేయించుకున్నారు కుయి 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చే 108 అయితేనేమి 104 అయితేనేమి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్లకు పక్కా ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ల పథకము కింద 46 లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తూ కూడా ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఏ పన్ను ఏ ఛార్జీలు పెంచకుండానే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూముల విషయాన్ని తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో పదే పదే తలెత్తిన విషయము పోడు భూముల సమస్య ఎక్కడికి వెళ్ళినా మా పోడు భూములకు మీద హక్కు కల్పించండి అని పదే పదే ఆయనకు వేడుకున్నారు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 206 చట్టం ప్రకారము రాజశేఖర్ రెడ్డి గారు 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది
దాంట్లో 130,000 ఎకరాలు కేవలం ఉమ్మడి కమ్మడి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పట్టాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అక్క అమ్మ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉండుంటే ఆ మిగిలిన పట్టా భూములు కూడా పొడు భూములు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుకి ఎప్పుడో పట్టాలు ఇచ్చేసుండేవాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోవడంతో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి గాని ఏ ఒక్కరు గాని ఎస్టీల కోసం పోడు భూముల కోసం పట్టాల కోసం ఆలోచన చేయలేదు. ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? మీరు నాకు ఓట్లేయండి, నేను గెలిచిన తర్వాత పోడు భూముల సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు? నేను వస్తాను, నా ఆఫీసర్లతో వస్తాను, నా మంత్రులతో వస్తాను, నేను కుర్చీ వేసుకుంటాను, ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడ అవసరమైతే అక్కడ కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు? మరి ఎందుకు పరిష్కరించలేదు కేసీఆర్ గారు? పరిష్కరించడానికి రావడానికి కూర్చోడానికి కుర్చీలు లేక పరిష్కరించలేదా? లేకపోతే చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? లేకపోతే చేతగాక పరిష్కరించలేదా కేసీఆర్ గారు? సమాధానం చెప్పాలి. అసలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో ఎదురయ్యే సమస్య అమ్మా మా పోడు భూములకు పట్టాలు ఇవ్వండి అని. అసలు ఇంకొక ధ్యాసే లేదు వాళ్ళకి. ఎలా ఉంటుంది వాళ్ళ జీవన ఆధారం? అది తండ్రుల కాలం నుంచి తాతల కాలం నుంచి ఆ భూముల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు, అదే భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు. అలాంటిది ఆ భూముల్నే లాగేసుకుంటే ఆ భూముల్నే గుంజేసుకుంటే వాళ్ళంతా ఎవరికి చెప్పుకోవాలి? అది కూడా పాలకులే దోచుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులు ఆఫీసర్లే వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ భూముల్ని లాక్కుంటుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? పాపం ఈరోజు వాళ్ళు ఏమీ అడగడం లేదు. మాకు ఇల్లిమ్మని అడగడం లేదు, లేకపోతే వ్యవసాయానికి రైతు బంధు అడగడం లేదు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అడగడం లేదు, పంట నష్ట పరిహారం అడగడం లేదు, ఏ ఒక్కటి అడగడం లేదు. అమ్మా మాకు కనీసం ఇక్కడ ఇరిగేషన్ నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా రావు తల్లి, అయినా సరే మేము ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాం, ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఇక్కడ పోడు భూముల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ఈ ఒక్కటి మా నుంచి లాక్కోకండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిందల్లా ఏమిటి? వాళ్ళ భూముల మీద హక్కులు. అదేమైనా తప్పడిగారా? తాతల కాలం నుంచి ఆ భూములు వాళ్ళవి కావా? మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా? కనీసం బోర్లేసుకునే స్వాతంత్రం కూడా లేదు వాళ్ళకి. కనీసం బోర్లేసుకుందామన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హింస పెడుతున్నారమ్మా, మమ్మల్ని లాగేస్తున్నారమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. దేవుడు వాణిస్తేనే ఇక్కడ భూములు పండుతాయి, మాకు దేవుడు దయ తలుస్తేనే అంతో ఇంతో మిగులుతుంది, అయినా సరే అమ్మా మేము ఈ భూముల మీదే ఆధారపడి బతుకుతున్నాం, మాకు దయచేసి పోడు భూముల మీద పట్టాలు మాత్రం ఇప్పించండి, దానికోసం మాత్రం కొట్లాడండి, మీ ప్రభుత్వంలో ఇప్పించండి అని అది ఒక్కటే వేడుకుంటున్నారు వాళ్ళు. కారణం వాళ్ళు వాళ్ళ బిడ్డలు అందరూ దాని మీదే ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే 100,000 ఎకరాలు వేల ఎకరాలలో కబ్జాలు చేసుకున్నారు, 1,000 ఎకరాలు వాళ్ళ నుంచి లాగేసుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5,000కు పైగా గిరిజనుల మీద ఆదివాసుల మీద పోడు భూముల కోసము కేసులు పెట్టడం జరిగింది. 1,000 మంది మీద కేసులు పెట్టారే కేసీఆర్ గారు. ఇందుకేనా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? పోడు పట్టాలు ఇస్తామని చెప్పలేదా? మరి ఇవ్వకపోగా వాళ్ళ మీదే కేసు పెడుతున్నారు ఈరోజు కేసీఆర్ గారు. ఇది భావ్యమేనా? అసలు మహిళలని కూడా చూడకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ భూములు లాగేసుకుంటుంటే అడ్డుకున్నందుకు, కేవలం అడ్డుకున్నందుకు ఆడవాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ జీపులలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజుటి వరకు మాకు కేసులున్నాయమ్మా, మేము కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నామని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఖమ్మంలో అందరము లోకమంతా చూసింది 21 మంది మహిళల మీద కేసులు పెడితే పాపం చంటి పిల్ల తల్లలు, వాళ్ళను కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు, లాఠీలతో కొట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు, ఆఖరికి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇదేనా ప్రభుత్వం? ఇలాగేనా ప్రభుత్వం ఉండాలి?
ఏం చేసాడు కేసీఆర్ గారు? ఒక భరోసా కలిగించే మాటైనా మాట్లాడాడా? క్షమాపణ చెప్పాడా? ఆ మహిళలంతా పాపం గోడమని బయటికి వచ్చి ఏడుస్తే ఆ వార్త చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ కేసీఆర్ గారికి మాత్రం మనసు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండె కాదు, అదొక బండ. ఇక్కడే ఉంది, పక్కన బయారం మండలం ఉంది. బయారంలో ఏం చెప్పారు? విభజన హామీ కింద బయారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదా? మరి ఏమైంది, వచ్చిందా? బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని కదా ఆ రోజు ఆశ పెట్టారు. మరి విభజన హామీ కదా, కేసీఆర్ గారు సాధించాలి కదా, సాధించాడా? ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారికి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో ఆడుతూ పాడుతూ డ్యూయెట్లు ఆడాడు కాబట్టి వాళ్ళని ఏనాడు ప్రశ్నించలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు సంబంధాలు చెడాయి, ఇప్పుడు కొట్లాడతానని కూడా ఎన్ని ఏం చేశాడు కేసీఆర్ గారు? కొన్ని గంటల పాటు ధర్నా చేశాడు అంతే. అదేమన్నా పోరాటమా? కేసీఆర్ గారికి అసలు చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ ఫ్యాక్టరీ రావాలి అన్న మనసు ఉందా కేసీఆర్ గారికి? మీకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న మనసుందా కేసీఆర్ గారికి? అసలు ఏమయ్యా ఈ చట్టాలు? ఇక్కడున్న వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి, స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలి అన్న చట్టాలన్నీ ఏమైపోయాయి? ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? ఉద్యోగాలు వస్తున్నాయా? పక్కనే బయారం మండలంలోనే ముత్యాల సాగర్ అనే అబ్బాయి, కొన్ని నెలల కిందనే పేపర్లో చూశాం, ఉద్యోగం రాలేదు అని ఎదురుగా వచ్చే రైలు బండి కింద ఎదురెళ్ళి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణము కేసీఆర్ గారే అని స్టేటస్ పెట్టు మరీ చనిపోయాడు అంటే ఆలోచన చేయండి, అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా? అది ప్రభుత్వం చేసిన హత్య కాదా? ఆలోచన చేయండి. తలకాయ నరికెటోనికే ఈరోజు అధికారం ఇచ్చినట్టు ఒక కిరాతకుణ్ణి ముఖ్యమంత్రిని చేసుకున్నా. కళ్ళ ముందరనే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా కేసీఆర్ గారికి అవి నింపాలి, భర్తీ చేయాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సోయి లేదు. ఎంతమంది డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, గొర్రెలు బర్రెలు కాచుకుంటున్నారు, లేకపోతే కళ్ళుకిక్కడానికి చెట్లు ఎక్కుతున్నారు. ఇది కాదా వాస్తవం? ఈరోజు బిడ్డలు ఆటోలు నడుపుకుంటున్నారు, లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఆడపిల్లలైతే డిగ్రీలు పీజీలు చదివి కూడా పత్తి పీకడానికి పోతున్నారు, లేకపోతే మిర్చి ఏరడానికి పోతున్నారు. ఈరోజు ఇది తెలంగాణలోని వాస్తవం. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, మరి ఇచ్చాడా? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలుంటే కేసీఆర్కు కనపడవు. 8 ఏళ్ళగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆఖరికి ఇచ్చి ఎన్నిచ్చాడు? ఇప్పుడు 80,000ట, అది కూడా కాదు మళ్ళీ 30,000ట. ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఎంతమందికి సరిపోతాయి 30,000 ఉద్యోగాలు? ఇప్పటికే ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం 1500 మంది పోటీ పడుతున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక నాకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న భయంతో బెంగతో గుండెలాగి చచ్చిపోతున్నారు. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. అసలు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు, కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు. రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు, మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు, మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా తెలంగాణలో మిగిలుందా? ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఈ తెలంగాణలో ఇంక ఏ వర్గమైనా బాగుపడిందా? లేదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, కేసీఆర్ గారికి ఓటేసి ఒప్పు చేశామా తప్పు చేశామా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అప్పులు పాలైపోయింది. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. ఇంత అప్పు తెచ్చి కూడా దేనికి డబ్బు లేదు, ఇంత అప్పు తెచ్చి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర, ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, మహిళల రుణాలకు వడ్డీకి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, ఆఖరికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం రైతుకి ఇచ్చేందుకు కూడా డబ్బు లేదు, దేనికి డబ్బు లేదు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడే అంటే ప్రతి కుటుంబం మీద, మీలో ప్రతి కుటుంబం మీద, మన ప్రతి కుటుంబం మీద, ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు ఉంది. మళ్ళీ 4 లక్షల రూపాయలు అప్పుందే మీ కుటుంబంలో ఎవరికైనా 1 లక్షో కనీసం 2 లక్షలో ఏదైనా మేలు జరిగిందా ప్రభుత్వం నుంచి? ఎవరికైనా ఏదైనా వచ్చిందా? మరి ఏమైపోయినట్టు ఈ డబ్బంతా? ఎవరి జోబుల్లోకి పోయినట్టు ఈ డబ్బంతా? అంతా కమిషన్ల రూపంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబం దగ్గరికి చేరింది. అంతే తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పరిపాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? పరిపాలన చేత కాక ధర్నాలు చేస్తున్నాడు, డ్రామాలు చేస్తున్నాడు, నిరుద్యోగుల ఆత్మహత్య ఆపలేకపోతున్నాడు, అప్పులు పాలైపోయిన రైతుల హత్యలు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాడు. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బాధలు తెలంగాణగా చేశాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మిగిల్చాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్. ఎన్ని చోట్ల మంచినీళ్ళు కూడా లేవమ్మా అంటున్నారు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది. మహిళల మాన ప్రాణానికి ఈరోజు అసలు రక్షణ లేదు. అసలు మహిళల మాన ప్రాణాలు పక్కన పెట్టండి, 6 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్న పిల్లల, ఆడపిల్లల ప్రాణాలకు, మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. ఈరోజు ఈరోజు మేము పాదయాత్రలు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించారు. ఒక మహిళనై ఉండి ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికే ఈరోజు మేము పాదయాత్రలు చేస్తున్నాం. మీకు దమ్ముంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నాం. మీకు దమ్ముంటే ఒక్కరోజు మాతో పాదయాత్ర చేయండి. సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా, మీకు దమ్ముంటే ఒక్కరోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి. ఎన్ని సమస్యలున్నాయో మేము చూపిస్తాము, ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నన్ను క్షమాపణ అడిగి నేను ఇంటికి వెళ్ళిపోతా. కానీ సమస్యలు ఉంటే మాత్రం మీరు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని సవాలు విసురుతున్నాం. వాళ్లకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలి. అసలు వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి.
గత 8 ఏళ్లుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది అంటే దానికి కారణం అసలు ప్రతిపక్షం లేకపోవడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే ఏ పార్టీలో ఉన్నారు? టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అది రాజకీయ వ్యభిచారం కాదా? పట్టపగలే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నారు అంటే దేమంటారు దాన్ని? అసలు ప్రతిపక్షం ఉందా? లేదు. కనకనే ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు లేరు. కనకనే ప్రజల పక్షాన గొంతు విప్పే వాళ్ళు లేరు. కనకనే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందే తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ పక్షాన నిలబడడం కోసం, వాళ్ళ సమస్యలపై పోరాటం చేయడం కోసం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను. ఈయన తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే నా కొడుకును కన్నా, ఇక్కడనే నా బిడ్డను కూడా కన్నా. నా గతం ఇక్కడే, నా బతుకు ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. అలాంటప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత నాకు లేదా? అందుకనే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం. మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించవలసిందిగా, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల, రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. పేద పిల్లలు ఉచితంగానే చదువుకునేలా మేము చేస్తాం. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు మొట్టమొదటి సంతకము దాని మీదనే పెడతాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజన్న బిడ్డగా మీకు నేను మాటిస్తున్నా. పోడు భూముల సమస్య, పోడు భూముల సమస్య ఎంత తీవ్రంగా ఉందో మేము ప్రతి గ్రామంలో చూస్తూనే ఉన్నాం. మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా. మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం చేత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే మీ భూములకు, మీ పట్టాలు మీ చేతుల్లోనే మేము పెడతామని మేము మీకు మాటిస్తున్నాం. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, అమ్మా, మీ బిడ్డగా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం. మీ పట్టాలు, మీ భూమి మీద హక్కు, మీ పట్టాలు మీ చేతుల్లో మేము పెడతామని మీకు మాటిస్తున్నాం. కేసీఆర్ నియంత పాలన పోవాలి. కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ఆత్మహత్యలు ఆగాలి. అభివృద్ధి జరగాలి. మనస్ఫూర్తిగా మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించవలసిందిగా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించవలసిందిగా, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మరొకసారి మీ అందరూ మీ పనులు మానుకొని, మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది, స్వాగతం పలకాలని, మమ్మల్ని చూడాలని గుండె నిండా అభిమానంతో మీరు వచ్చినందుకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ ప్రేమకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.